అంత గొప్ప చట్టం కాబట్టి జాతీయ స్థాయిలో కూడా 19 అవార్డులు వచ్చాయి 19 అవార్డులు తెచ్చుకున్న దిశా చట్టాన్ని ఈ రోజున మీరు రాజకీయ కక్షలతో పక్కన పెట్టేశారు మహిళల కోసం చిన్నారుల కోసం ఇండియన్ పీనల్ కోడ్ లో అదనంగా 354E, 354F జగనన్న క్యాబినెట్ ఇమిడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆమోదించింది మహిళల కోసం అంతగా తాపత్రయ పడేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కానీ మీరు ఈ రోజున అంత గొప్ప చట్టమైనటువంటి దిశా చట్టాన్ని పక్కన పెట్టేశారు ఎందుకు ఎక్కడ జగనన్నకి మంచి పేరు వచ్చేస్తుందో అని अंत कदा నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదంటారా అసలు దిశా చట్టం ఆ దిశా కార్యక్రమం మొదలు కాగానే ఇక్కడ నేను చూపిస్తాను దాని మీద బుడగ జల్లడం మొదలు పెట్టారు మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కొడుకు ప్రస్తుత హోమ్ మంత్రి ఎలా ఆ దిశా పత్రాలను తగలబెడుతున్నారో చూడండి ఇక్కడ మీ కళ్ళతో మీరే చూడండి प्रस्तुत होम मंत्री महिला होम मंत्री महिला उपयोग पड़े दिशा चट्टा बुग्गिपाल दृश्य चूँ पक्ने नारा लोकेश अंटे अंट इच्छेन मैं ఈ దిశా చట్టాన్ని దిశా యాప్ని నిర్వీర్యం చేసేస్తాము అని అప్పుడే మనకు ఒక హింట్ ఇచ్చేశారు అది మంచిదైనా ప్రజలకు ఎంత మేలు చేకూర్చేదైనా సరే మాకు వద్దు మాకు ఇష్టం లేదు మేము ఒప్పుకోము అనేటువంటి సంకేతాలను అప్పుడే వాళ్ళు ఇచ్చేశారు మనకి కానీ చూస్తూ ఉండలేం కదా అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడకుండా ఉండలేం కదా అడగకుండా ఉండలేం కదా మీరులా ఏ దశలోనూ మా కోసం మహిళల కోసం నిలబడలేనప్పుడు దయచేసి ఇలాంటి గొప్ప చట్టాలన్న పక్కన పెట్టేయకుండా తిరిగి తీసుకొని రండి అప్పుడు ఈ అన్యాయాలు జరగవు కదా ఎంతసేపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు ఏమీ కనిపించడం లేదు అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు అధికారం రాగానే బాధ్యతల్ని వదిలేస్తారు మీరు అధికారంలోకి వచ్చారు మళ్ళీ కాల్ మనీ కాలకేయలు తయారయ్యారు మీరు అధికారంలోకి వచ్చారు మహిళలపై దాడులు మొదలయ్యాయి మీరు అధికారంలోకి వచ్చారు మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక ఆరు మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు హత్యకు గురిచేశారు మీరు అధికారంలోకి వచ్చాక రెండు వందల మంది మహిళలపై దాడులు జరిగాయి బావ స్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఏ ఈ రోజు గుర్తొచ్చిందా బావ స్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నామన్న విషయం మీరు 5 సంవత్సరాలు మేము ఒక్క పోస్ట్ ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్ లో పెట్టిన కారణంగా గౌత శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిని సిఐడి ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు బాధలు భరించి కూడా కక్ష సాధింపుకి వెళ్ళకూడదు ఈ రాష్ట్రం అట్టడిగిపోయింది అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద మేము దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటికొచ్చినా సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను యాజ్ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ నేను పడుతున్నా ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపామో తెలుసా మీకు ఈరోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పి వస్తుందా దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా ఆ వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారని ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళేంటంటే గోతుకాడి నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని మీకు తెలుసా ఎప్పుడు గోతులు పాతారా అందరు వెళ్ళిపోతారా లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు ఆ టైప్ అనమాట వీళ్ళందరూ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా
నోట్లోంచి రాలకపోద్దా అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతావా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? కనీసం ఎవరికైనా తెలుసా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే. అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారన్నది అయితే ఎవడు కనిపించట్లే. ఈరోజు మే వన్ మినిట్ ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్లకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు గవర్నమెంట్లో అన్నీ కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి, ఒక పక్క నుంచి పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఇవన్నిటిని మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఎంత పర్టికులర్గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు? అంటే లాస్ట్ గవర్నమెంట్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పర్యవేశాను. ఎంతమంది అండి, ఎవడండి వాడు? బయటకు వస్తే అనాపాయసకి పనికిరానోడు 5 రూపాయల పోస్టు గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధిలో పెడతాడా? మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి విధిలో పెడతారా? సో ఆ బాధ కొద్దీ ఈరోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం? ఎంతమంది ఆడపిల్లలు మార్ఫింగ్లు చేసి వీడియోలు బయట పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయట్లేదు? ఎంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకోవట్లేదు? ఎన్ని కొన్ని అఘాయిత్యాలు జరగట్లేదు? సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది? ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయిల్ని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా అమ్మాయి సూసైడల్ అటెంప్ట్లు ఫ్యామిలీ సూసైడల్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు. సో వీటన్నిటికి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తను ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్గా వర్కౌట్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తాము. రాబోయే కాలంలో ఎటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మిమ్మల్ని చూసారా మీరు? మీరు చూసారా? జస్ట్ చూపించండి. అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి. అరే మీరు ఒక విషయం, అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి. అనిత గారు మీరు రివ్యూస్ చేయండి ఆయన మాట్లాడిన మాట. ఎస్, ఒక డిప్యూటీ సీఎం ఒకసారి ప్లీజ్ ఒకసారి వీడు మీ ఇష్టం నేరస్తులు. ఎస్, నేను అదే అడుగుతున్నా. నేను ఇప్పుడు పోలీసులు అదే అడిగా. ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి. ఓపెన్ గా కూర్చుని ఇంత ఛాలెంజెస్ మాట్లాడితే మీరేంటండి మాట్లాడతారు? ఎవరు కూడా అలా మాట్లాడరు. మీకు ఒక విషయం చెప్పినా, ఆయన ఈరోజు ఆయన బాధ కొద్ది. ఎస్, ఆయన కట్ చేయండి, కట్ చేయండి ఒకసారి. ఆల్రెడీ మాట్లాడాను. ఆయన మీకు విషయం చెప్పినా, పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడడం కాదు సార్కి. ఇలా అసలు ఏ కాంటెస్ట్లో నేను ఒకటి అడిగాను సార్ని, ఒక కులం గురించి మాట్లాడారు. ఎస్, బాగా గుర్తుచేశారు. కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర. సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యానా? నేను ఎందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని, నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఎస్, నా ఈరోజు నాకు బాధ్యత ఉంది, నాకు విపరీతమైన పొజిషన్లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు, అంటే చెయ్యమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది. ఇంకోటి ఇందాక మీరు ఏం అడిగారు ఇందాక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా. వాళ్ళ పిఎస్కి ఫోన్, ఓఎస్డీకి ఫోన్ చేసి సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు.